హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతామంటే రీసెంట్ ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, అది మాత్రం కాకుండా ఇండియా వర్సెస్ శ్రీలంక ఈ రోజు మ్యాచ్ గురించి కొంచెం తెలుసుకుని నెక్స్ట్ ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ గురించి తెలుసుకుంటాం. అఫ్కోర్స్ అండ్ ఈరోజు మన టీమ్ ఇండియా టాస్ అనేది గెలిచింది. హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ అనేది ఎంచుకున్నాడు. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ న్యూస్ ఏమిటంటే, అఫ్కోర్స్ రాహుల్ త్రిపాఠి వచ్చి ఈ రోజు T20లో డెబ్యూటెంట్ అవుతున్నాడు. అఫ్కోర్స్ ఇది సూపర్ న్యూస్ అనొచ్చు. రాహుల్ త్రిపాఠికి ఎప్పటి నుంచో ఛాన్సే రాలేదు, ఈ రోజు ఆఖరికి ఛాన్స్ అనేది ఇచ్చారు. అఫ్కోర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే అలానే కంటిన్యూ చేస్తారు ఇండియా టీమ్, వెయిటింగ్ వాచ్ చాలా పర్ఫార్మెన్స్ ఇస్తారని. అది మాత్రం కంటే మన ఉమ్రాన్ మాలిక్ పోయిన మ్యాచ్ సూపర్ పర్ఫార్మెన్స్. అఫ్కోర్స్ అండ్ ఈ రోజు కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉమ్రాన్ మాలిక్ ఇస్తారని మనం ఆశిద్దాం. ఒక రెండు మూడు వికెట్లు అతని ఖాతాలో ఉంటుందని నేను అనుకుంటాను ఈ రోజు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్దాం. రీసెంట్ ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఫస్ట్ మన తెలుగు ప్లేయర్ గురించి తెలుసుకుంటాం. నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి ఎవరు అగెనెస్ట్గా బౌల్ చేసిన అంటే హైదరాబాద్ అగెనెస్ట్గానే 19 ఓవర్స్ అనేది బౌల్ చేసినాడు. 3 మేడిన్స్ అనొచ్చు, 4 వికెట్స్, రన్స్ కింద స్కోర్ చేసినాడు. 64 రన్స్ అనేది స్కోర్ చేసినాడు. ఎకానమీ చూస్తే 3.37 మాత్రమే. అఫ్కోర్స్ అతను స్టాట్స్ని అనేది చాలా ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇతను ఒక ఆల్రౌండర్ అనొచ్చు. నెక్స్ట్ వచ్చి సమాద్ వియాస్ అండి. అఫ్కోర్స్ 54 రన్స్ అనేది స్కోర్ చేసినాడు. 5 ఫోర్లు 1 సిక్సర్ అనేది అతను బ్యాట్ మూలంగా వచ్చింది. అగెనెస్ట్ ఢిల్లీ టీమ్ తరఫున అతను స్కోర్ చేసినాడు. ఇది వచ్చి రంజీ ట్రోఫీ పర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, లైక్ ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్ అంది రంజీ ట్రోఫీ పర్ఫార్మెన్స్, ఉమ్రాన్ మాలిక్ తప్ప. ఓకేనా, నెక్స్ట్ వచ్చి మయాంక్ అగర్వాల్, మోస్ట్ ఎగ్జైటింగ్ ప్లేయర్. మయాంక్ అగర్వాల్ వచ్చి 1 సెంచరీ అనేది స్కోర్ చేసినాడు, 102 రన్స్ అనేది. 9 ఫోర్స్ 5 సిక్సర్ అనొచ్చు. అఫ్కోర్స్ ఒక మంచి పర్ఫార్మెన్స్, మన ఎస్ఆర్ఎస్ టీమ్ కొరకు అలానే పర్ఫార్మెన్స్ చేస్తే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మయాంక్ మార్కండే అండి. అఫ్కోర్స్ ఇతను బౌలింగ్ మాత్రం కాదు బ్యాటింగ్ కూడా బాగా ఆడుతాను అంటున్నాడు. రంజీ ట్రోఫీలోనే అగెనెస్ట్ గుజరాత్ టీం తరఫున స్కోర్ చేసినాడు. 62 రన్స్ అనేది స్కోర్ చేసినాడు. 6 ఫోర్స్ 1 సిక్సర్ మాత్రమే అతను బ్యాట్ మూలంగా వచ్చింది. అఫ్కోర్స్ ఈ రోజు రాహుల్ త్రిపాఠి ఎంత స్కోర్ చేస్తాడో మర్చిపోండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అతని డెబ్యూట్ గేమ్లో. అది మాత్రం కూడా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో నచ్చింటే మాత్రం లైక్ ఇచ్చేయండి. టాటా సీ యూ గైస్, వి మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ, టేక్ కేర్.